భయపడవద్దు అని చెప్పన్నాడు. ఈరోజు మన సంగతి ఏంటి, ఇప్పుడు మనకి రెమెడీ ఏంటి, మనం ఈ భయం నుంచి ఎలా విడుదల పొందగలం, ఎలా విడుదల పొందగలం అంటే మనం ఏమై ఉన్నామో, మనం ఎవరిని కలిగి ఉన్నామో అనే దాన్ని మనం మొట్టమొదటి తెలుసుకోవాలి. సో ఈరోజు మనకి ఈ భయం నుంచి విడుదల కావాలా, ఎలా విడుదల కలుగుతుంది అని అంటే బైబిల్లో దేవుడు 366 times లీప్ ఇయర్ తో కలిసి ప్రతిరోజు కూడా భయపడవద్దు అని చెప్పి దేవుడు బైబిల్లో రాయించాడు. 366 times ప్రతిరోజు ఉదయాన్నే నువ్వు లేవగానే నీతో దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా, నా కుమారుడా నా కుమార్తె భయపడవద్దు అని అన్నాడు. అందుకని మీరు ఇంటికి వెళ్ళి అర్థం మీద రాసుకోవాలి ఏమని, భయపడవద్దు అని. ఎందుకంటే ఉదయాన్నే లేవగానే చూసేది అర్థమే కదా, అందుకని అక్కడ భయపడవద్దు అని మనం రాసుకోవాలి. ఈ రోజు మన జీవితంలో నిజంగా మనం భయపడుతున్నామా? అయితే ఈరోజు దేవుడు మనకిచ్చే భరోసా ఏంటంటే భయపడవద్దు అని చెప్పన్నాడు. సో ఈరోజు మన దేవుని యొక్క మాటని నిజంగా మనం నమ్మగలమా? మన జీవితంలో దేవుడు చెప్తున్న మాటని మనం నమ్ముతున్నామా, లేకపోతే సాతాను చెప్పేటువంటి మాటల్ని మనం నమ్ముతున్నామా? ఒక్కసారి మనం పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు నేను భయం గురించి ఎంత చెప్తున్నాను కదండి, ప్రపంచంలో కనుక భయపడేవాడికి సిగ్గుపడేవాడికి గిన్నిస్ రికార్డ్స్ ఉంటే ఆ రెండు నాకే వచ్చేస్తాయి. ఎందుకో తెలుసా, నాకున్నంత భయం కానీ సిగ్గు కానీ ఇంకెవరికి కూడా ఉండదు. అంత భయంతో నేను ఉండేవాడిని, అంత సిగ్గుతో ఉండేవాడిని. ఎప్పుడు చూసినా ఇలా తలదించుకొని ఇలాగే ఉండేవాడిని. ఎదురుగా ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి కళ్ళలోకి కళ్ళు పెట్టి కూడా నేను చూసి మాట్లాడలేకపోయేవాడిని. కిచెన్లోకి వచ్చి కిచెన్ నుంచి బయటకు వెళ్ళిపోతా ఉండేవాడిని. ఎవరితో నేను మాట్లాడేవాడిని కాదు, ఒకలాంటి ఇన్ఫీరియారిటీ ఒకలాంటి భయంతో నేను ఎప్పుడు కూడా ఉండేవాడిని. అయితే దేవుడు నాతో స్వయంగా స్వరమిచ్చి మాట్లాడాడు, నేను ప్రపంచం అంతా వాడుకుంటానని. ఏ దరిద్రం కనిపించినా నాన్నను దేవుడి కోసం బలంగా వాడబడతా ఉన్నానా అని చెప్పి అనేవారు. అమ్మకి కూడా దేవుడు అదే మాట్లాడాడు, నేను కూడా అదే స్వరాన్ని విన్నాను, కానీ దానికి విరుద్ధమైన భయం అనే దాన్ని సాతాను నాలో పెట్టేశాడు. సో చాలా భయంతో నేను బ్రతుకుతా ఉండేవాడిని. ఎందుకు ఈ భయం, ఎందుకు ఇన్ఫీరియారిటీ అంటే మేము అన్ని కుటుంబం నుంచి రక్షణ పొందాం. సో ఆ కారణాన్ని బట్టి మేము చాలా నరకం లాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మా నాన్నగారు మమ్మల్ని విడిచిపెట్టేశారు, మాకు భోజనం పెట్టకుండా తిండి పెట్టకుండా మమ్మల్ని వదిలేసేవారు. మా పిల్లి బంధువులు అందరూ కూడా పంచాయతీలు పెట్టారు, అయినా మేము యేసుప్రభుని విడిచిపెట్టలేనందుకు ఎవరెవరో అరుగుల మీద ఒక్కొక్కసారి మేము పడుకోవాల్సిన పరిస్థితి వచ్చేసేది. కడుపు నిండా తిండి ఉండేది కాదు, వేసుకునేదానికి చెప్పులు ఉండేవి కాదు, బట్టలు ఉండేవి కాదు, పట్టించుకునేవారు ఉండేవారు కాదు. మా నాన్నగారు పెద్ద కాంట్రాక్ట్స్ విపరీతంగా సంపాదించారు, కానీ ప్రభువుని అంగీకరించారని మమ్మల్ని వదిలేయడంతో మేము ఏమీ లేని వారిగా చాలా ఘోరమైన బ్రతుకు మేము బ్రతుకుతూ ఉండేవారు. సో వీటన్నిటిని బట్టి నాకు ఒకలాంటి ఇన్ఫీరియారిటీ వచ్చేసింది. అమ్మో నేను అందరికంటే తెలివైన వాడిని కాదు, నీకు తెలివి లేదు, నీకు జ్ఞానం లేదు, నువ్వెవరితో మాట్లాడకూడదు అని చెప్పి సాతాను నాలో ఒకలాంటి భయాన్ని క్రియేట్ చేశాడు. కానీ నా పట్ల దేవుడు చెప్పమంటి ప్రపంచం అంతా నేను వాడుకుంటాను అని చెప్పి దేవుడు అన్నాడు. కానీ నాకు ఎదురుగా ఒక్క వ్యక్తి ఉన్నా సరే నేను వాడబడలేను, నా నోరు వెంటనే మూత పడిపోతా ఉంది. నన్ను దేవుడు పిలుచుకున్నాడంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఎక్కడన్నా మీటింగ్ అవుతా ఉంటే ఒక 70 మంది అక్కడ ఉండి మాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే ఒక చెట్టు కింద చీకట్లో నుంచి నేను చూస్తూ ఉండేవాడిని. అయ్యో బాబోయ్, ఈ మాస్టర్ గారు 70 మందికి వాక్యం చెప్పేస్తున్నారు, ప్రభువా నన్ను ప్రపంచం అంతా వాడుకుంటానన్నా, నాకు ఎంత భయం ప్రభు అని చెప్పి దేవుని సందరూ అక్కడే నుంచి ఏడుస్తూ ఉండేవాడిని. ఎలా నేను సేవ చేస్తాను ప్రభు అని చెప్పి ఎప్పుడు భయపడతా ఉండేవాడిని అనమాట. నేను దేవుని సేవ చేయడం అంటే నాకు చాలా భయంతో కూడిన విషయం. అప్పట్లోనే మా ఇంట్లో ఒక చిన్న ఆరాధన జరుగుతూ ఉండేది. ఆ ఆరాధనకి ఒక 20-30 మంది అలా వస్తూ ఉంటే ఒక అంకుల్ వచ్చి వాక్యం చెప్తా ఉండేవాడు. అప్పుడు నా పని ఏంటంటే ఒక మూలన కూర్చొని ఎవరికి కనిపించకుండా కంజీలు వాయిస్తూ ఉండేవాడు. ఆ సౌండ్ ఒకటే సిక్కి 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 మనం వినిపించేది తప్ప ఎవడు వాయిస్తున్నాడు కూడా ఎవరికి తెలియదు. తలదించుకొని చిన్నగా శబ్దం చేస్తూ ఉండేవాడు. అది నా సంగతి. నన్ను దేవుడు ప్రపంచం అంతా వాడుకుంటామన్నాడు. నా భయం ఏమో కంజీలు పట్టుకొని మూలన కూర్చొని ఎలా చేసింది, ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అటువంటి సమయంలో ఒకరోజు అంకుల్ ఏమన్నాడంటే, నేను రేపు ఆదివారం నుంచి వాక్యం చెప్పేదానికి రాను, నేను మానేస్తున్నాను అనుకుంటే మానేశాడు. ఎందుకు మానేశాడో తెలియదు. అప్పటికే 20-30 మంది అక్కడ ఉన్నారు. వారందరూ అమ్మతో, సిస్టర్ వచ్చే ఆదివారం మనకి ఎవరు వాక్యం చెప్తారండి, ఎలా అండి ఎలా అండి ఎలా అండి అనుకుంటూ అందరూ సిమ్మని నాకాశ చూశారు. నేను ఎలా ఉన్నాను, నాకాశ చూస్తున్నారండి, అస్సలు నేను చెప్పేది లేదు అమ్మ, నాకాశ చూడకండి బాబోయ్ అని చెప్పన్నాను. లేదు నాన్న, నేను దేవుడు సేవ పిలుచుకున్నాడు, అందుకే అతను పంపించేసి ఉంటాడు. వచ్చే ఆదివారం నుంచి నువ్వే వాక్యం చెప్పాలా. ఏం చేయాలా, నాకు అసలే భయం ప్రభు, ఏం చేయాలి, చెమట్లు ఏడుపు టెన్షన్, మండే మార్నింగ్ నుంచి కమింగ్ సండే కోసం ఇంకా చచ్చినట్లు నేనే చెప్పాల్సిన పరిస్థితి. ఏం చేయాలి, ఏ వాక్యం చెప్తాం. సో ఓకే, Psalm 23, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఐ షల్ నాట్ వాంట్, బాగుంది ఇది చెప్తాం అని 23వ కీర్తన వారం అంతా రిహార్సల్స్ చేశాను. సాటర్డే నైట్ మా అక్కను కూర్చోబెట్టాను. అక్క ఫస్ట్ టైం చెప్తున్నాను, కొంచెం ఎలా చెప్తున్నాను చెప్పక్క అంటే అక్క ముందు కూర్చున్నాను. నేను చెప్పడం మొదలు పెట్టాను, యెహోవా నా కాపరి,
నాకు లేని కలుగుదు అన్నారు. అరుస్తున్నావంటరా అనిందక్క. అంటే ఆ యెహోవా నా కాపరి, నాకు లేని కలుగుదు. డైలాగ్ చెప్తున్నట్టుందిరా, ఏం చెప్పినా మొక్క చెప్తానే ఉండదు. సర్లేక ఏదో చెప్తానులే అని చెప్పి ఆదివారం వచ్చింది. 20-30 మంది వచ్చేసారు. ఇంకేముందరా భయ, ఇంకా నించొని వాక్యం మొదలు పెట్టాను. యెహోవా నా కాపరి, నాకు లేని కలుగుదు. పై నుంచి కిందకి, కింద నుంచి పై. 3 times చదివి ఆ తర్వాత ఏమొచ్చి అక్కడక్కడ 1-2-3 వార్తలు, ఆ పేపర్లో ఉన్న వార్తలు 3 చదివేశాను. 5 నిమిషాల్లో మెసేజ్ అంతా అయిపోయింది. అందరూ గట్టిగా నవ్వేసి కొంతమంది బాబు న్యూస్ బాగా చెప్పాడు అని అన్నారు. కొంతమంది అసలే నిజంగా నేను న్యూసే చెప్పాను. అప్పుడక్కడ ఉన్న పేపర్లో ఉన్న కొన్ని వార్తలు చదివేశాను అనమాట. చాలా బాధ అనిపించింది. ప్రభా ఏంటి ప్రభా, ఇది నేను వాడబడ్డం ఏంటి, ఈ భయంతో నేను ఎలా వాడబడగలుగుతాను ప్రభా, నువ్వు నాతో మాట్లాడవా అని చెప్పి దేవుని సన్నిధిలో ఏడవడం మొదలు పెట్టాను. ఏడుస్తున్నప్పుడు అప్పుడు దేవుడు తన స్వరం ఇచ్చి, తన హస్తం నభించి, నన్ను అగ్నితో అభిషేకించి, మత్తయి సువార్త 10:30 దేవుడు నాకు చూపించాడు. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తున్నాను. ఇండియాలో ఒక స్లోగన్ ఉంది, ఐడియా ఐడియా వారి జీవితాన్ని మార్చేస్తున్నాను. కానీ దేవుని యొక్క వాక్యం మన జీవితాన్ని మారుస్తుంది. Matthew 10:30 అక్కడ ఏమంటుందో తెలుసా, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకూడి. ఇదండి ఈ వాక్యాన్ని దేవుడు నాకు చూపిస్తే నాకు అర్థం కాదు. నా తల వెంట్రుకలన్నీ లెక్క పెడితే నేనెందుకు భయపడకూడదు అని చెప్పి అనుకున్నాను కదా. మీరు ఎవరన్నా సరే మీ తల వెంట్రుకలు, మీ హెయిర్ లెక్క పెడుతూ డైలీ మెయింటైన్ చేస్తున్నారు ఎవరైనా, ఒకసారి మీ చేతి చూపించండి. మీకోసం చప్పట్లు కొట్టిస్తాను. ఈరోజు 28 నాకు ఈరోజు ఒక వెంట్రుకలు ఊడిపోయింది. ఈరోజు 29 1 2 3 3 వెంట్రుకలు ఊడిపోయింది. ఈరోజు 1st పది వెంట్రుకలు ఊడిపోయినాయి. ఈరోజు 2 ఒక వెంట్రుకలు కూడా ఊడలా అని చెప్పి ఎవరైనా డైలీ మెయింటైన్ చేస్తే మీకు చేయాలంటే మీకోసం నేను చప్పట్లు కొట్టిస్తాను. ఎవరు ఇంతమంది అన్నది ఎవరు లేదా, మీకు హెయిర్ అంటే మీకు శ్రద్ధ లేదా, అందరికీ శ్రద్ధ ఉంది కదండి. కానీ మనం ఏమంటాం, డైలీ మెయింటైన్ చేయము. ఎంత ఎంత ఊడిపోతుంది సిస్టర్, ఏం చేయమంటారు అని చెప్పి అంటూ ఉంటాం. కానీ మనం ఎవరు డైలీ మెయింటైన్ చేయము. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నావు కనుక మీరు భయపడకూడదు. అంటే అర్థం ఏంటి తెలుసా, నా కుమారుడా నువ్వు పట్టించుకోలేని నీ తల వెంట్రుకలనే పట్టించుకుంటానంటే నేను ఎంత పట్టించుకుంటానో, అందుకే భయపడవద్దు అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఆయన బిగ్గరగా చప్పట్లు కొట్టి మహిమపరుస్తామండి. దేవునికి మన వెంట్రుకలు కూడా లెక్కే, మన వెంట్రుకలు కూడా దేవుడు పట్టించుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ సత్యం నాకు తెలిసిందో, ఎప్పుడైతే దేవుడు తన ఆత్మతో నింపబడ్డానో, వెంటనే నాలో ఉన్న పిరికితనం కలిగిన ఆత్మ బయటికి పోయింది. దేవుడు మనకు పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు, కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు అన్నట్టుగానే నాలో భయం అనేది పోయి పరిశుద్ధాత్మ చేతని నింపబడ్డాను. ఆ రోజు నుంచి నా జీవితంలో బ్రేక్ త్రూ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఈ కష్టాల్లో నుంచి కన్నీరేలమ్మా నీవు లేని రోజు లాంటి 80 పాటలు రాయడానికి దేవుడు కృపణించాడు, పుస్తకాలు రాయడానికి దేవుడు కృపణించాడు. ఏంటి ఈ రోజున 7,000 మంది సంఘాన్ని స్థాపించడానికి, ప్రపంచంలో 146 దేశాలకి రీచ్ అవడానికి, 16-17 దేశాలకి స్వయంగా వెళ్ళి వాక్యం చెప్పడానికి, వైజాగ్ లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్, 7,000 కాంగ్రిగేషన్, 17 మందితో 2003లో నేను స్టార్ట్ చేశాను. ఇప్పటికీ 7,000 మంది, ప్రతి ఆదివారం 80-100 మంది కొత్త వాళ్ళు జాయిన్ అవుతూనే ఉంటారు. ఈ రోజున ఈ దేశానికి రావడమే కానీ దేవుడి కోసం గొప్ప వాటిని చేపట్టడమే కానీ, నన్ను దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేర్చబడడం కానీ ఎప్పుడైందో తెలుసా, నాలో ఉన్న భయం అనేది ఎప్పుడైతే పోయిందో అప్పుడు నేను లోకానికి దీవెనకరంగా నిర్ణయించగలిగాను, కోట్ల మందికి ఆశీర్వాదకరంగా నిర్ణయించగలిగాను. అదే భయం కనుక నన్ను నేనుంటే మేబీ ఎక్కడ నేను ఏదైనా షాప్లో వెనుక అక్కడ ఎవరికి కనబడకుండా ఒక 5,000 పని చేసుకునేవాడిని, ఓ 5,000 రూపీస్. కానీ నాలో భయం అనేది ఎప్పుడైతే పోయిందో నన్ను గురించి దేవుడు ఉద్దేశించిన కార్యాలు నెరవేర్చబడడం అనేది నెరవేర్చబడడం స్టార్ట్ అయింది. నీ జీవితంలో కూడా దేవుడు చాలా ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. అయితే దేవుడు మన జీవితంలో ఆ కార్యం చేయకముందు అపవాదం ఏం చేస్తాడు తెలుసా, భయం అనేది మన జీవితంలో పెడతాడు. అయితే ఈ రోజున మనం భయపడుతున్నారా మీరు? అయితే ఈరోజు దేవుడు మీకు ఇచ్చే భరోసా ఏంటో తెలుసా, నీ తల వెంట్రుకలు కూడా నాకు లెక్కే, నువ్వు భయపడవద్దు. అందుకని మన జీవితంలో మనుషులు ఏం చెప్తున్నారో, డాక్టర్స్ ఏం చెప్తున్నారో, పరిస్థితులు ఏం చెప్తున్నాయో, సాతానేం చెప్తున్నారో, బంధువులు ఏం చెప్తున్నారో, నీ మనసు ఏం చెప్తుందో కొద్ది నీకు అవసరం. నా దేవుడు ఏం చెప్తున్నాడో అదే నాకు అవసరం. అది మన జీవితంలో ఉండాలి. మన దేవుడి మాటను మనం వినగలుగుతున్నామా, ఎవరి వార్తను మనం నమ్ముతున్నామో మనం తెలుసుకోవాలి. రాన్ కెనలీ అనే ఒక గ్రేట్ సింగర్ ఒక పాట రాశాడు, హూస్ రిపోర్ట్ డు యు బిలీవ్, ఎవరి వార్తను నువ్వు నమ్ముతావు అని చెప్పి. ఈ రోజున మనం ఎక్కువగా సాతాన్ చెప్పిన మాటలు నమ్ముతాం. కానీ సాతాన్ ఒక నిక్నేమ్ ఉంది మీకు తెలుసా, ఫాదర్ ఆఫ్ లైస్, అబద్ధాలకు జనకుడు అని. దేవునికి కూడా ఒకటి ఉంది, అదేంటి తెలుసా, ఐ ఎమ్ ద ట్రూత్, నేనే సత్యం అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు ఎవరి మాటలు నువ్వు నమ్ముతావు?
దేని బట్టి నువ్వు భయపడుతున్నావు? సాతాను అనేకసార్లు మన కష్టాలు, మనం పెరిగిపోతున్న ఆయుష్, తరిగిపోతున్న వయస్సు, అరిగిపోతున్న ఆ యొక్క ఆరోగ్యం అన్నింటినీ చూపించి ప్రతిసారి మనం భయపెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ రోజు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం ఎప్పుడు పరిస్థితుల వైపు చూడకూడదు, మనం ఎప్పుడు పెరిగిపోయిన ఆయుష్ వైపు మనం చూడకూడదు, ఎప్పుడు ఎప్పటికీ రాలేనని చూపిస్తున్న సాతాను యొక్క పరిస్థితుల వైపు మనం చూడకూడదు. కానీ మన దేవుడు ఒకే ఒక్క